హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సైక్లాన్ బ్లాగ్స్. సో దిస్ వీడియో ఈజ్ స్పెషల్లీ అబౌట్ ఎ సీట్ కవర్ ఆఫ్ R15 అనమాట. సో మనకు మెయిన్లీ సీట్ కవర్స్ ఫర్ స్పోర్ట్స్ బైక్స్ అనేది దొరకడం చాలా కష్టం, బికాస్ మన సీట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. సో మనకు బయట షోరూమ్స్లో నేను చాలా ట్రై చేశాను, లైక్ ఐ యూజువల్లీ గో టు రాణిగంజ్ షోరూమ్, మధ్యలో వేరే షోరూమ్ కూడా వెళ్ళాను, అక్కడ కూడా ట్రై చేశాను. సో దీస్ సీట్ కవర్స్ ఫర్ యమహా విల్ నాట్ బి, మీరు ఎంత కష్టపడ్డా దొరకదు, మ్యాక్సిమం ఒకటే దగ్గర దొరుకుతుంది. ఆ వీడియో లాస్ట్లో చెప్తాను ఎక్కడ అన్నది. సో నేను స్పెషల్లీ నేను సీట్ కవర్ వేపిస్తే ఇక బ్రాండెడ్ వేపిద్దాము, లైక్ ఏదైనా షోరూమ్లో వేపిద్దాము, అయితేనే మనకి డ్యూరబిలిటీ ఉంటుందని చెప్పి అనుకున్నా. బట్ రీసెంట్లీ లైక్ మన పర్టికులర్ యాక్టివా స్పేర్ పార్ట్స్ కోసం మనం రామ్కోటి వెళ్ళినాం అన్నమాట, ఆన్ జోయా. సో వేర్ ఐ ఫౌండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాను, లైక్ హీజ్ నాకు ఇచ్చిన సర్వీస్లో మాత్రం వెరీ బెస్ట్. వేర్ హీ ప్రొవైడెడ్ ద సీట్ కవర్ విచ్ ఇస్ స్క్రాచ్ ప్రూఫ్, లైక్ మనం ఎంత షార్ప్ ఆబ్జెక్ట్తో దాని పైన గీకినా కూడా దాని మీద ఒక గీత కనబడదు. వై? బికాస్ ఆ మెటీరియల్ అలాంటిది అనమాట. సో పర్టికులర్లీ అతని లొకేషన్ ఎక్కడ అంటే, లైక్ మీరు రామ్కోటి వెళ్ళినాక సంతోష్ యాక్సెసరీస్ అని ఉంటుంది, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్సెసరీస్ అండ్ ఐ యూజువల్లీ గో దేర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ ఇంజన్ ఆయిల్కైనా లేదంటే కూలెంట్కైనా, లైక్ మోడల్ కూలెంట్ వాడతాను నేను. సో కూలెంట్ తీసుకోవాలన్నా అక్కడికి వెళ్దాను అండ్ ఎనీ యాక్సెసరీస్కి కూడా అక్కడికి వెళ్తాను అనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి, లైక్ మీరు ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే సంతోష్ యాక్సెసరీస్ వస్తుంది, దాని నుంచి కొంచెం లోపలికి వెళ్తే రైట్ సైడ్లో మీకు రోడ్ మీదే ఉంటుంది. దిస్ ఈజ్ ఎ స్ట్రీట్ షాప్, నాట్ ఎనీ, మనకు షాప్ కూడా ఉండదు, స్ట్రీట్ పైన అతను వేస్తాడనమాట. సో వేర్ హీ ప్రొవైడర్ దిస్ స్క్రీన్ కవర్ అనమాట, అది ఎలా చేస్తారో ఏంది అన్నది మీకు వీడియో కంటిన్యూషన్లో ఉంది, చూడండి. అండ్ వీడియో లాస్ట్లో మీకు ప్రైజ్ అనేది డిస్క్లోజ్ చేస్తా. ఎడెన్ గార్డెన్ రోడ్ పే ఇంకోటి ఎడెన్ గార్డెన్ రోడ్ ఏమైంది రా మమ్మల్ని ఈ వర్క్ ఉంటాదిలో ఆల్ టైప్ బైక్ ఉంటాదిలో మోడిఫికేషన్స్ ఉంటాదిలో సపోజ్ అవుతారు. అండ్ చూసారు కదా వీడియో. సో నాకు కంప్లీట్గా దిస్ వన్ లైక్ R15 బ్యాక్ సీట్ అండ్ ఫ్రంట్ సీట్కి కవర్ వేసాడు, కంప్లీట్ కవర్ ప్లస్ యాక్టివాకి లెదర్ కవర్ తీసుకున్నాం, మొత్తం కలిపి నాకు 800 రూపీస్ ఛార్జ్ ఉంది ఇండివిజువల్లీ ఫర్ R15.
ఇది అరౌండ్ 450 or 400 ఛార్జ్ అయిందనమాట. అండ్ అతని దగ్గరికి నేను లాస్ట్ వేరే వాళ్ళ యాక్టివాకి దానికి సిమిలర్ అయింది, బికాస్ R15 సీట్స్ చాలా చిన్నగా ఉంటాయి. సో ఇట్ కాస్టెడ్ మీ లెస్, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్పోర్ట్స్ బై విచ్ సీట్స్ ఆర్ మోర్ ఇట్ మైట్ బీ మోర్, బట్ మీరు వెళ్ళి ట్రై చేసి చూడండి. అండ్ హీ విల్ ఆల్సో డూ లైక్ ఫోమ్ వర్క్స్ అని అతన్ని వేరే వేరే వర్క్స్ కూడా చేస్తారు. లైక్ రీసెంట్లీ నేను మా కొలీగ్ వల్ల స్కూటీ తీసుకెళ్ళా, వేర్ దే యాడెడ్ ఎ న్యూ ఫోమ్ అండ్ ఇంక్రీజ్ ద యాక్టివా హైట్ అనమాట. సో ఇన్ కేస్ మీకు సీట్ రిలేటెడ్ కానీ లేకపోతే ఫోమ్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ ఉంటే మీరు వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. డీటెయిల్స్ అనేది అతనే చెప్తాడు మీకు వీడియోలో, వెళ్ళి ట్రై చేయండి. ఓకే.